హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లారీ వాలా. కేరళ లాటరీ గురించి చాలా మందికి తెలియదు. మొన్న రీసెంట్గానే ఓనం బంపర్ లాటరీలో త్రివేంద్రం దగ్గర ఒక ఆటో డ్రైవర్ అయితే గెలుచుకున్నాడు. ఇక్కడ మన వలయార్ దగ్గర ఉన్నాం బార్డర్లో. ఇక్కడ ఎన్ని లాటరీ టికెట్లే అక్కడ షాప్స్ అన్నీ. కాకపోతే అక్కడ ఏంటంటే అందరూ భయపడుతున్నారు చూపించడానికి. అయితే ఇక్కడ చిన్న లాటరీ కొట్టు అయితే ఉంది, వీళ్ళని అడిగితే తీసుకోండి పర్లేదు అని అన్నారు. దగ్గర రమ్మని. ఇదైతే 250 రూపాయల లాటరీ, బంపర్ లాటరీ. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 16 కోట్లు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 1 కోటి రూపాయలు. ఇది 3 నెలలకు ఒకసారి తీస్తారు, దీని మీద డేట్ అయితే ఉంటుంది. మిగతా ఇవి వచ్చేసి ఇవన్నీ 40 రూపీస్ అన్నమాట టికెట్లు. ఇవన్నీ 40 రూపీస్ టికెట్లు. డైలీ ఒక లాటరీ అయితే డ్రా ఉంటుంది. ఇది కొత్తగా ఇదివరకు సండే అయితే సెలవు, కానీ రీసెంట్గానే సండే 50-50 అని చెప్పి ఓపెన్ చేశారు లాటరీ. సండే పూట కూడా లాటరీ అనమాట. దీనికి ఒక్కో లాటరీ పేరు ఒక్కో పేరు ఉంటుంది. కరుణ్య అని, ఈ నిర్మల్ అని, ఇదో శివశక్తి, ఇదేం 50-50, ఇదేం బంపర్ లాటరీ. ఇది మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. 3 ఇంట్లోపు అయితే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. మనం కొనుక్కున్న తర్వాత 4 ఇంటికి అయితే డ్రా ఓపెన్ చేస్తారు. డ్రా ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే ఇలా డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రైజ్ రావాలంటే లాటరీలో ఉన్న ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ మొత్తం సీరియల్తో సహా, స్టార్టింగ్ సీరియల్తో సహా మొత్తం అయితే కలవాలి. కలిస్తే దాని ప్రకారంగా 75 లక్షలు ఫస్ట్ ప్రైజ్. ఇది ఈరోజుది విన్ విన్ లాటరీ. ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి డేట్ ఇదిగోండి 12-12-2022. ఈరోజు విన్ విన్ లాటరీ అయితే తీశారు 4 ఇంటికి. 5 ఇంటికి అయితే రిజల్ట్స్ ఇస్తారు ఇలా మనకి. ఆ తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 75 లాక్స్, సెకండ్ ప్రైజ్ వచ్చి 5 లక్షలు, థర్డ్ 1 లాక్, కాంప్లిమెంటరీ ఒకటి ఉంటుంది 8,000, ఆ తర్వాత 5,000 ఒకటి, 2,000 ఒకటి, 1,000 ఒకటి, 500 ఒకటి, 100 ఒకటి. ఇప్పుడు ఇవన్నీ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ దాకా అయితే సీరియల్ అంతా కలవాలి 100,000 వరకు పెద్ద పెద్ద ప్రైజెస్కి అయితే. ఆ తర్వాత ప్రైజ్ అయితే ఇప్పుడు ఇదిగోండి 5,000 ఉంది కదా, 0227 ఫస్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే మన లాస్ట్ 4 నెంబర్లు అది అయ్యి ఉండాలి. 0227 మనకు తగిలినట్లయితే మనం మార్చుకోవచ్చు. లాటరీ వచ్చేసి ఇల్లీగల్ కాదు, ఇక్కడ కేరళలో లీగలు, గవర్నమెంటే రన్ చేస్తుంది. ఇలాంటి షాప్స్ మొత్తం కేరళ మీద 100,000 ఏజెంట్లు పైగా ఉన్నారు. మనం ఎక్కడ కొని ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఇక్కడ కొని మనకు 5,000 లేకపోతే 2,000 తగిలితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మార్చాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా కేరళలో, త్రూట్ కేరళలో ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చినా కమిషన్ కట్ చేసుకుని మనకైతే ప్రైజ్ మనీ ఇచ్చేస్తారు. ఇక్కడైతే ఎక్కువగా లారీ డ్రైవర్లు కొంటారు, బళ్ళు ఆపుకుని లారీ డ్రైవర్ మనకి రిజల్ట్స్ వచ్చేసి ఆన్లైన్లో పెడతారు, లేకపోతే మన ఏజెంట్ దగ్గరికి వస్తే ఇలా పేపర్స్ అయితే ఉంటాయి, మనం చూసి చెక్ చేసుకోవచ్చు. నేను తమిళనాడు దాటి వస్తే కోయంబత్తూర్ దగ్గర ఆర్టీఓతో నాకు చాలా ప్రాబ్లం అయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కానీ కేరళలో అలా ఉండరు, లారీ వాళ్ళని అయితే చాలా రెస్పెక్ట్తో చూస్తారు. ఇక్కడ మన అడ్రస్ అడిగితే తెలుసని చెప్తారు, లేకపోతే లేదు అంతే కానీ అరవటం కానీ తీసుకుంటాం కానీ అలాంటివి ఏమి ఉండవు. పోలీసులు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. రోడ్లు అంత తిరుగ్గా ఉన్నప్పటికీ మీకు కేరళలో ఎక్కడ నో ఎంట్రీ అనేది ఉండదు. లారీ ఏ మ్యాక్సిమం ఏ ఊర్లోనైనా వెళ్ళచ్చు, మ్యాక్సిమం త్రివేంద్రం అటువంటి చోట్ల ఉంటుంది నో ఎంట్రీ అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది కేరళ లాటరీ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లారీ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.